మునుగోడు శాసనసభ్యుడు, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. ఆగస్టు 8న గన్ పార్క్లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ ఫార్మాట్లో శాసనసభ్యత్వానికి రాజీనామా చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకవేళ పోచారం శ్రీనివాసరెడ్డి అందుబాటులో లేకపోతే శాసనసభ కార్యదర్శికి ఈ రాజీనామా పత్రాన్ని అందజేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి సమయంలో రాజకీయ పార్టీల్లో ప్రజల్లో రకరకాల సందేహాలు అనుమానాలు వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గంటా శ్రీనివాసరావు అనే మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీతో పై విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి గెలిచి సంవత్సరం క్రితం స్పీకర్ ఫార్మాట్లో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాముకి రాజీనామా పత్రాన్ని సమర్పించిన, నేటికి కూడా ఆంధ్రప్రదేశ్ స్పీకరు తమ్మినేని సీతారాం తన ఆమోదాన్ని తెలియపరచలేదు. అదేవిధంగా తెలంగాణ స్పీకర్ కూడా రాజీనామాని ఆమోదించకుండా కాలయాపన చేస్తూ తాత్సారము చేస్తూ నెలల తరబడి మళ్ళీ మధ్యంతర ఎన్నికల లేదు నవంబర్లో జరగవలసిన 2023 శాసనసభ ఎన్నికల వరకు సాగదీస్తాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే శాసనసభ స్పీకర్ రాజీనామా పత్రాన్ని అంగీకరించకపోతే టీఆర్ఎస్ పార్టీ యొక్క బలహీనత బయటపడుతుంది, భారతీయ జనతా పార్టీని భయపడి అందువల్ల రాజీనామా ఆమోదించకుండా ఆదేశాలిచ్చి కాలయాపన చేస్తున్నారని టీఆర్ఎస్కే అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు మునుగోడు నియోజకవర్గానికి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారా, వాటికంటే ముందుగానే నిర్వహిస్తారా అనేది చర్చనీయాంశం. ఎక్కడా కూడా ఆ రెండు రాష్ట్రాలతో కలిపి ఉప ఎన్నిక నిర్వహించాలనే నియమ నిబంధనలు ఏమీ లేవు. ముందస్తుగానే నిర్వహించే అవకాశం ఉంది. ఈ మునుగోడు ఉప ఎన్నికతో పాటు వేములవాడ ఉప ఎన్నిక కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. వేములవాడ శాసనసభ్యుడు రమేష్, ఆయనకి భారతీయ పౌరసత్వము, జర్మనీ పౌరసత్వము రెండు ఉన్నాయని కేంద్ర హోంశాఖ నిర్ధారణ చేసింది. ఈ తెలంగాణ హైకోర్టులో ఈ అంశము పెండింగ్లో ఉంది. తెలంగాణ హైకోర్టు తీర్పిస్తే వేములవాడ శాసనసభ్యుడు రమేష్ సభ్యత్వాన్ని కోల్పోయి అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశము, ఒకేసారి మునుగోడు, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే బండి సంజయ్ చేస్తున్న ప్రకటనలు, 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు, 12 మంది కూడా రాజీనామా చేయటము ద్వారా అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చేలా చేస్తాం, ఏ విధంగా అయితే కేసీఆర్ ఉద్యమ సమయంలో పదే పదే ఉప ఎన్నికల ద్వారా పార్టీని బతికించుకుని ఉద్యమాన్ని బతికించుకున్నాడో, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేయటానికి, బలాన్ని ప్రజలకు చాటి చెప్పడానికి పదే పదే ఉప ఎన్నికలు తెచ్చి ఉప ఎన్నికల్లో గెలవటం ద్వారా టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ బలహీనపడిపోయిందని
టీఆర్ఎస్లో ఉండే నాయకులందరినీ కూడా, ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను, అగ్రశ్రేణి నాయకులను ఆపరేషన్ ఆకర్షణ్ ద్వారా ఆకర్షించి టీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడమే ఎజెండాగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్న తరుణంలో ఉప ఎన్నిక జరుపుతారా, లేదు ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతాడా, రాజీనామా ఆమోదించకుండా మే నెలలో కర్ణాటకతో జరగవలసిన ఎన్నికలతో పాటు ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఒకపక్క భారతీయ జనతా పార్టీ కర్ణాటక మీద దృష్టి సారించి కర్ణాటకలో ఎలా అయినా గెలవాలని అక్కడ కేంద్రీకరిస్తున్న తరుణంలో తెలంగాణలో టీఆర్ఎస్కి కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుందని, అందుచేత కర్ణాటకతో కలిపి ఎన్నికలకు వెళ్ళటం ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణపై అంత దృష్టి పెట్టలేదేమో అనే ఊహాగానాలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. ఏది ఏమైనా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి యొక్క రాజీనామాని స్పీకర్ ఆమోదించకపోతే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతాలు అన్ని రాజకీయ పార్టీలకు వెళ్తాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఒక సంవత్సరం ముందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పుడైనా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చు, పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండండి, ఎన్నికలు ఎదుర్కొనడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేయండి అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్గుని పాత్రికేయులు ఒక ప్రశ్న అడిగారు. ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంతమంది కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారంటే, తినబోయే ముందు రుచి గురించి ఎందుకు అడుగుతారు, ఇది సినిమాకు ట్రైలర్ మాత్రమే, సినిమా వెండి తెర మీద చూపిస్తాం, త్వరలో ఆగస్టు 21వ తారీఖున చౌటుప్పల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకులను, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, అలాగే కాంగ్రెస్లో ఉన్న అగ్రశ్రేణి నాయకులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాం, మీకు చెప్పే ఈ పార్టీలో చేర్చుకుంటామని కూడా వ్యంగ్యాస్త్రాలు ఆయన తరుణ్ చుగ్గు సంధించడం జరిగింది. ఏది ఏమైనా కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక ఎదుర్కొని ఓటమి చెందితే టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బలహీనపడింది, కనుక నాయకులందరూ కూడా 100 మంది పైగా వలసలు వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఉప ఎన్నిక నిర్వహించకుండా మునుగోడు ఉప ఎన్నిక బదులుగా ముందస్తు ఎన్నికలు మే 2023లో నిర్వహించే అవకాశం ఉందని ఊహాగానాలు రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రభుత్వ వర్గాలు కూడా ఊహించుకుంటూ ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరము చెందించి జాతీయ పార్టీగా రూపుదిద్దాలనే ఆలోచనకి ప్రస్తుతము కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టినట్టే. భారతీయ జనతా పార్టీ దూకుడికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని విడనాడి
దేశమంతా రాష్ట్రాలతో సమన్వయం చేస్తుంటే నేల విడిచి సాముల తెలంగాణలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించి ప్రతిపక్షాల కూటమిని కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ సర్వనాశనమై పతనమైందో, అదేవిధంగా తెలంగాణ రాజకీయాలను వదిలి జాతీయ రాజకీయాల్లో వేలు పెడితే గురువైన చంద్రబాబు నాయుడు బాటలోనే టీఆర్ఎస్ పార్టీ పతనమై అధికారాన్ని కోల్పోవటం తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మమతా బెనర్జీ కూడా ఎప్పుడైతే అక్కడుండే తన మంత్రివర్గంలో మంత్రి పార్థ చటర్జీని ఈడీ పట్టుకొని ఆయన ఇంట్లో 50 కోట్లు 5 కిలోల బంగారము వజ్రాలు వైడూర్యాలన్నీ వాళ్ళు వశపరుచుకున్న తరువాత పార్థ చటర్జీ ఈ డబ్బు ఈ బంగారం ఇది నాది కాదు, సరైన సందర్భంలో సరైన సమయంలో ఈ డబ్బు ఎవరు కలెక్ట్ చేయమన్నారు ఇది ఎవరిది అని చెబుతానని ప్రకటన చేయగానే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తోక ముడిచి ప్రధానమంత్రి ముందు మోకరిల్లి అయ్యా నన్ను కాపాడు అనే విధంగా రాజీ ధోరణికి వస్తున్నది మమతా బెనర్జీ. మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీకి సఖ్యత కొరవడింది. ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఆధిపత్య పోరు జరుగుతూ ఉంది. కనుక తృణమూల్ కాంగ్రెస్ త్వరలో కాంగ్రెస్ పార్టీ కూటమిని ప్రతిపక్షాల కూటమిని విడనాడి భారతీయ జనతా పార్టీ అనుకూల వైఖరి తీసుకున్నా ఆశ్చర్యమేమి లేదనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తే తెలివిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో సఖ్యత కోరుకుంటూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు రాజస్థాన్ నుంచి అశోక్ గెహ్లట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బఘేల్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇద్దరు హాజరయ్యారు. అలాగే జార్ఖండ్ నుంచి హాజరయ్యారు, పశ్చిమ బెంగాల్ నుంచి హాజరయ్యారు. అయోమయం గందరగోళం అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకపోవటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగం కలిగిందని విశ్లేషకులు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ మునుగోడు శాసనసభ్యుడి రాజీనామా ఆమోదము తెలకపోతే, కాలయాపన జరిగితే, తాత్సారము జరిగితే ముందస్తు ఎన్నికలు 2023లో జరగటం అనేది తథ్యమని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.